ఐసీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఏటా గ్యారంటీలు ఇస్తుందట అవి నమ్మి మళ్ళీ ఒకసారి మనం పిచ్చోలు కావాలట నేను ఒకటే చెప్తా ఉన్నా ఒకటి మాత్రం పక్కా గ్యారంటీ మళ్ళా పొరపాటునో గ్రాహపాటునో ఎవరన్నా ఒక్కలన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కు ఓటేస్తే ఒకటి గ్యారంటీ మళ్ళా ఇరవై నాలుగు గంటల కరెంటు పోతుంది మూడు గంటల కరెంటు గ్యారంటీ రోజుకు మూడు గంటలే కరెంటు గ్యారంటీ అది పక్కా రెండోది ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి మా ఆడబిడ్డలకు అది పోతుంది మళ్ళా నీళ్ల కోసం తన్లాట నీళ్ల కోసం గుద్దులాట గ్యారంటీ మూడవది పక్కాగా సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుడు ఢిల్లీకి వెళ్ళి కొత్తగా ఒక్కొక్కడు ఒక్కొక్కడు సీల్డ్ కవర్లు దిగుడు గ్యారంటీ నాలుగవది ఓటుకు నోటు దొంగ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏ టు జెడ్ ఆకాశం నుంచి పాతాలం వరకు స్కాములే స్కాములు బిఆర్ఎస్ ఉంటే స్కీములు కాంగ్రెస్ వస్తే స్కాములు గ్యారంటీ ఈ విషయంలో అనుమానం వద్దు దయచేసి దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఆనాడు మన నీళ్లు మలక్కపోతుంటే హారతులు పట్టిన దగుల్బాజీలు అసమర్థులు ఆనాడు పోతిరెడ్డి పాడు పొక్కను పెంచి నీళ్లు నీటి వాటా గండి కొడుతుంటే నోరు మూసుకున్న సన్నాసులు ఇక్కడ కూర్చున్న చిన్నారెడ్డి వ్యాసాలు రాసిండు పోతిరెడ్డి పాడు పొక్క పెంచవలసిందే ఇది న్యాయమే మా వనపర్తిని ఎండబెట్టవలసిందే కిందికి నీళ్లు తీసుకుపోవలసిందే ఇది కరెక్టే అని వ్యాసాలు రాసిన చిన్నారెడ్డి ఆ దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా ఓట్ల కోసం వస్తే నమ్ముదామా ఇప్పుడు ప్రాజెక్టులు కడుతుంటే మళ్ళా కేసులు వేసే సన్నాసులు వీళ్ళే పాలమూరు రంగారెడ్డి అతిపదల పథకం కడదాం అని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే కేసులు వేసే సన్నాసులు వీళ్ళే అందుకే నేను అంటున్నా కాంగ్రెస్ కన్నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ సాగునీళ్ళు ఇచ్చింది పాలమూరుకు కాంగ్రెస్ అంటే ఆనాడు పాలమూరులో మైగ్రేషన్ బీఆర్ఎస్ అంటే ఈరోజు పాలమూరులో ఇరిగేషన్ ఇది వాస్తవమా కాదా గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి చెప్పాలని చెప్పి నేను కోడతా ఉన్నా కాంగ్రెస్ అంటేనే కరువులు కన్నీళ్లు బీఆర్ఎస్ అంటే చెరువులు నీళ్లు కాంగ్రెస్ అంటే వల పోతలు బిఆర్ఎస్ అంటే ఎత్తిపోతలు పల్లె పల్లెన పల్లెర్లు మలిచిన పాలమూరు ఈరోజు పసిడి పంటలతో పాలుగారే ఊరుగా మారింది అద్భుతాలు ఆవిష్కరిస్తున్నది ఆనాడు ప్రపంచంలోనే అతి ఎక్కువ మైగ్రేషన్ ఉన్న పాలమూరు ఈరోజు పాల ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్కు కేంద్రం అయిందంటే దానికి కారణం కేసీఆర్ గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని కోరుతా ఉన్నా మీ అందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నా ఎల్లుండి ప్రధానమంత్రి వస్తుండట ప్రధానమంత్రి ఓట్ల వేటకు బయలుదేరిన మాయగాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీ గారు నేను ఒకటే అడుగుతున్నా పదేండ్లు ఏడవన్నావు మాకు తెలియదు ఎల్లుండి వస్తున్నావు మా బూత్పూర్కు మా వెంకటేశ్వర రెడ్డి అనే నియోజకవర్గానికి అక్కడ మా ఇంకనం చేయగలిగింది ఏం లేదు కానీ ఒకటి మాత్రం పక్క ప్రధానమంత్రి గారు పాలమూరు ప్రజలకు చెప్పు నీకెందుకింత పగ మా మీద ఎందుకు పక్కన ఆ కర్ణాటకలో అప్పర్ భద్రాకు జాతీయ హోదా ఇస్తావు ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇయ్యవు ఎందుకు మా మీదంత పగ కష్టపడి సాధించుకున్న తెలంగాణను అడుగడుగున అవమానిస్తావు ఎక్కడ పడితే అక్కడ తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండనే విషపు మాటలు నికృష్టపు ఆలోచనలు ఎందుకు ఎందుకు ఈ దిగజారుండి రాజకీయం ఇక్కడికి వస్తున్న వెళ్ళుండి తేల్చి చెప్పు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తావా లేక ప్రజాగ్రహానికి గురైతావా తేల్చుకో నరేంద్ర మోడీ గారు ఈ ఎనిమిది వందల పదకొండు టీఎంసీల కృష్ణా జలాలు వాటిలో మా న్యాయబద్ధమైన వాటా ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు ఒక్క సంతకం పెట్టడానికి నీకు చేయొస్తలేదు ఈ వలసపోయిన జిల్లా వలవల ఏడ్చిన జిల్లా పాలమూరిని నాశనం చేసిందే ఆనాటి అప్పటి బీజేపీ కాంగ్రెస్ మరి ఇప్పటికైనా పాప పరిహారం చేసుకో ఇప్పటికైనా ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీల నీళ్లు పాలమూరుకి ఇస్తున్నా అని చెప్పి భూత్పూర్ గడ్డ మీద ప్రకటించు మీ అందరి చప్పట్లతో నేను ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా మనం ఎన్ని పంపినా దరఖాస్తులు పట్టించుకోలే ప్రధానమంత్రి ఎన్ని పంపినా పట్టించుకోలే మనం అడిగినాం మా వాల్మీకి బోయ సోదరుల కోసం ఎస్టీ రిజర్వేషన్ వారికి కూడా కల్పించాలని అడిగినాం రెండుసార్లు ఒకసారి కాదు రెండు సార్లు శాసనసభ నుంచి తీర్మానం చేసి పంపించినాం కానీ ఈ ప్రధానమంత్రి పట్టించుకోలే ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలే అందుకే నేను అంటా ఉన్నా ఓటుతోనే తెలంగాణ సాధించుకున్నాం ఓటుతోనే పార్లమెంట్ లో భయపెట్టి తెలంగాణ సాధించుకున్నాం రేపు అదే ఓటుతో ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం మన పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాసరెడ్డి విధంగా మన రాములన్నను ఇంకా ఇతర పార్లమెంట్ సభ్యులందరినీ గెలిపించుకుందాం రేపు మనం లేకుండా ఢిల్లీలో ఏ ప్రభుత్వము ఏర్పడలేని పరిస్థితి పరిస్థితిని కల్పిద్దాం తెలంగాణ సత్తా చాటుదాం కేసీఆర్ నాయకత్వంలో కేంద్రంలో ఉన్న రెండు పార్టీలు కాంగ్రెస్ బి